ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీగా ఘన విజయంతో పాటు ఎన్డీఏ ఘన విజయం సాధించాలని కోరుకున్న ఆశలైతే నిరాశైని. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఏముంటుంది అన్నదానికి తాజా సమాధానం వాళ్ళ ఎడిటోరియల్ కాలంలో బయటపడింది. లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తల అతివిశ్వాసాన్ని కళ్ళకు కట్టాయని ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యానించింది. వారితో పాటు నేతలంతా గాలిబుడగను నమ్ముకుని పనిచేశారని, మోడీపైనే ఆధారపడ్డారని, వీధుల్లో ప్రజల గొంతుకలను వినలేదని స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో తాజా సంచికలో లోక్సభ ఎన్నికల ఫలితాలపై వ్యాసం ప్రచురితమైంది. ఆర్ఎస్ఎస్ క్షేత్రస్థాయి పోరాట బలగం కాకపోయినప్పటికీ బీజేపీ నాయకులు కార్యకర్తల ఎన్నికలో సంఘ స్వయం సేవకుల సహకారం తీసుకోలేదు. అంకితభావంతో పనిచేసే పాత కార్యకర్తలు నిర్లక్ష్యం చేశారు. వారికి బదులుగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. స్వీయ ప్రకటిత కార్యకర్తలు నమ్ముకోవడం వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి. ప్రధాని మోడీ పిలుపునిచ్చిన 400కు పైగా సీట్ల లక్ష్యం తమది కాదని బీజేపీ నేతలు కార్యకర్తలు భావించారు. ఆయన వల్లే గెలుస్తామనే నమ్మకంతో వాళ్ళు పనిచేయలేదని తాను రాసిన వ్యాసంలో ఆర్ఎస్ఎస్ జీవితకాల సభ్యుడు రతన్ శారద వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో పనిచేయడం వల్ల లక్ష్యాలు సాధ్యమవుతాయి కానీ సామాజిక మాధ్యమాల్లో సెల్ఫీల ద్వారా కావని పేర్కొన్నారు. 543 నియోజకవర్గాల్లో మోడీ ఫోటో పోటీ చేస్తున్నన్న ప్రచారానికి కొంత విలువ ఉంటుంది. ఇటువంటి ఆలోచన స్వీయ పరాజయానికి దారితీస్తుంది. స్థానిక నాయకుల్ని తక్కువ చేసి చూడటం, పార్టీ ఫిరాయించిన వారికి టికెట్లు ఇవ్వడం, బాగా పనిచేసిన పార్లమెంట్ సభ్యులకి టికెట్లు ఇవ్వకపోవడం వెక్కించింది. టికెట్లు ఇచ్చిన వారిలో 25% మంది వలస నేతలే. గతంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఇలాగే 30% టికెట్లను ఫిరాయింపుదారులకు ఇవ్వడంతో పార్టీ ఓటమి పాలైంది. స్థానిక అంశాలు, అభ్యర్థి గుణగణాలు ఎన్నికల్లో ముఖ్యం. ఇటువంటి అంశాల వల్ల స్థానిక కార్యకర్తల అసంతృప్తి పెరిగి ఫలితాలు సంతృప్తికరంగా రాలేదు. అనవసర రాజకీయం కూడా పార్టీని దెబ్బతీసింది. మహారాష్ట్ర ఎందుకు ఉదాహరణ. అక్కడ పార్టీలను చేల్చడం అనవసరం. బీజేపీ శివసేనల అసెంబ్లీలో బలం ఉన్న అజిత్ పవార్ని చేర్చుకోవడం తప్పిదమే. ఎన్సీపీలో అంతర్గత కలహాల వల్ల శరద్ పవార్ ఎలాగో 2-3 ఏళ్లలో కనుమరుగయ్యేవారు. కానీ అజిత్ని చేర్చుకోవడంతో బీజేపీ కార్యకర్తలు మనస్తాపం చెందారు. ఒక్క దెబ్బతో మహారాష్ట్రలో బీజేపీ అన్ని పార్టీల్లాగే మారిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న కోట కూలిపోయింది. ఆర్ఎస్ఎస్ని ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బతీసిందంటూ శారద వివరించుకొచ్చారు.